విశ్రాంత ఉమ్మడి ఐఏఎస్ అధికారి నిరంజన్ రావు కన్నుమూత. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్య ఐఏఎస్ అధికారిగా అనేక సేవలు అందించిన నిరంజన్ రావు గారు కన్నుమూశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి జి నిరంజన రావు ఆదివారం అయితే చనిపోయారు అన్నమాట. ఆదివారం రాత్రి అయితే చనిపోయారు. సో ఈరోజు ఆయనకు మంచి కార్యం అయితే జరుగుతుంది. 1969 బ్యాచ్కు చెందిన ఆయన మెదక్ రాజమండ్రి కరీంనగర్లో సబ్ కలెక్టర్గా, హైదరాబాద్ మెదక్ కడప జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ, చేనేత, పురపాలక శాఖల సంచాలకునిగా కూడా పనిచేశారు. కూడా వీసీగా, ఆర్థిక శాఖ కార్యదర్శిగా, జిఏడి ముఖ్య కార్యదర్శిగా సేవలందించారు. ఆయనకు 4 పిల్లలు కూడా ఉన్నారు. వారంతా సివిల్ సర్వీసుల్లో పనిచేస్తూ ఉన్నారన్నమాట. నిరంజన్ రావు మృతి సమాచారంతో విశ్రాంత ఐఏఎస్లు కేఆర్ వేణుగోపాలు, చెల్లప్ప తదితరులు ఆయన ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించారు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోమవారం ఆయన అంత్యక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక ముఖ్యమైన సీనియర్ ప్రభుత్వ ఉద్యోగిని అయితే రాష్ట్రం కోల్పోయిందన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి.